ఎప్పుడైనా కలెక్టర్ల మీద అధికారుల మీద ఇట్లా భౌతిక దాడి చేశారా? సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మూసీ కంటే డేంజర్ అయిన ఫార్మాసిటీని ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనావాసాల మధ్య ఫార్మాసిటీని పెట్టాల్సిన అవసరం ఏముంది? జనావాసాలకు దూరంగా పెట్టచ్చు కదా అని చెప్పి సిపిఐ నేతలు మాట్లాడుతున్నారు సార్. ఫైన్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. అందుకే ప్రభుత్వం ఒక దగ్గర కాకుండా అక్కడక్కడ క్లస్టర్స్గా తయారు చేసి పెడతాం. ఒకటే దగ్గర పెడితే ఆ పొల్యూషన్ కాన్సన్ట్రేషన్ పెరిగి నష్టం జరుగుతుందనే కదా. సార్, సార్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళు తల కిందలు తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల కింద తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేనికి పోయారండి? ఢిల్లీ ఎవరి కోసం పోయిన వాడు? ఢిల్లీ ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని. ఏంది, నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేను నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు, ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో? మహారాష్ట్రలో పోటీ చేయపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తా అంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్, డిప్యూటీ సీఎం గారు, జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్, ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? సి, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా, కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా, బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు